ఈ కళ్ళ ముందున్నది, నేనేం ఆరోపణ చేస్తలేను. మీరు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఇంకేదైనా హామీ ఇంకా 100 రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు, కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు 100 రోజుల్లో చేసేవి కాదు. వ్యవసాయం ఆగదు, ఆ క్షణానికి జరగాలి. ఎందుకు చేయలే? ఎట్లా వంచిస్తారు మీరు? ఇస్తాన్న బోనస్ గతి లేదు, 15,000 చేస్తాన్న రైతు బంధు గతి లేదు, 2 లక్షల రూపాయలు తీసుకోండి రుణమాఫీ అర్జెంటుగా వచ్చి ఇస్తానది గతి లేదు. ఇది దగ, ఈ వంచన తీవ్రమైనటువంటి మోసం. క్షమాపణ చెప్పాలి రైతాంగానికి, రాష్ట్ర రైతాంగానికి. రైతులు కూడా ఎక్కడికక్కడ నిలిదేయాలని చెప్పి మేము డిమాండ్, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా. అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి, అదేందో మరి వాళ్ళ మహిమనా, మళ్ళీ ఏందో కాలం తెలియదు. ఈ నెల రోజుల్లో పల్లె నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు మీడియా మిత్రులు, మీరు కూడా మీ కుటుంబాల నుంచి రోజువారీ ఇంటికి అవసరమైన వస్తువులు కొంటానే ఉంటారు. సనబియ్యం ఇస్తా అని చెప్పారు, మేము చెప్పినాం సరే, మేము అధికారంలోకి రాలే. సనబియ్యం అని చెప్పినారు, మీరు అధికారంలోకి వచ్చారు. సనబియ్యం ఇవ్వకపోతే కానీ ఉన్న బియ్యం ధర మాత్రం పెంచేసాం. మార్కెట్లో 34-35 నుంచి 40 లోపు ఉండేటువంటి సన్న వెరైటీలు బియ్యం అన్నీ కూడా ఇలా 60-65 రూపాయలు అమ్ముతున్నాయండి. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, బడుగు జీవులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎట్లా బతకాలి? అంటే బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా? ఏకదమ్మున ఎట్లా పెరుగుతుందండి 20 రూపాయలు? 20-25 రూపాయలు ఎట్లా పెరుగుతుంది మార్కెట్లో? కాబట్టి తక్షణమే ఈ ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. అదేవిధంగా మీరు ఇస్తా అన్నటువంటి సన్న బియ్యం పేదలకు ఇస్తా అన్నటువంటివన్నీ తక్షణమే ఇవ్వడం ప్రారంభించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బియ్యానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళిపోయాలండి, ఇక వెండికి పోటీ పడుతున్నాయి. 220 రూపాయలు, 250 రూపాయలు నడుస్తుంది వెళ్ళిపోయ, 260, అల్లం 220 రూపాయలు, 70-80 రూపాయలు పెరిగింది ఒక నెలలనే. ఇట్లా పెరుగుతుంది మరి, మీరు ఏం నియంత్రిస్తున్నట్లు? ముందు పాలన మీద దృష్టి పెట్టి దైనందినంగా ప్రజలకు సాంత్వనం ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి పెట్టమంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి పెట్టడం కాదు మీ ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజల మీద పెట్టండి దృష్టి, రైతుల మీద పెట్టండి. అది లేదు, అది చేయమంటే అది చేయకుండా ఇలా చాలా అతలాకుతలమవుతుంది పరిస్థితి. నెలకే ఏమైనా మాట్లాడితే అప్పుడైనా తొందరపడుతున్నా. నువ్వు ఇస్తానది ఇస్తాన టైంకి ఇవ్వకపోతే తొందర ఏముంది దాంట్లో? లే, అర్జెంట్ ఏముంది, లేట్ ఏముంది? ఇస్తాన టైంకి ఇస్తే కదా జరిగేది. మిగతా వాటికి ఓకే, 100 డేస్ లోపల మేము చేస్తామని చేయండి. ఆ సిలిండర్దో ఇంకోటో 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 మీరు చెప్పడం ఆరు చెప్పింది, కానీ ఆరిటి కింద అని కలిపితే 420 ఉన్నాయి, లెక్క తీసి ఇచ్చినాం కదా మేము. అవన్నీ మీరు చెప్పినవే, దాంట్లో మేము చెప్పింది ఒకటి కూడా రాయలే. వివిధ డిక్లరేషన్లలో మీరు ఏమేమైతే నోటిఫై చేసిరో, ఏమేమైతే చెప్పినరో, ఒక్కొక్క డిక్లరేషన్ కింద సబ్జెక్టు, దాని కింద ఉండేటువంటి చాప్టర్సు, ఉప చాప్టర్సు అన్నీ కలిపి లెక్కేస్తేనే 420. ముందు ఇవి ప్రాధాన్యత క్రమంలో అత్యంత ఆవశ్యకమైనవి, అత్యంత అవసరమైనవి, తప్పనిసరిగా చేయవలసినవి ఏవైతున్నాయి ఇవి, ఇది చేయమండి. చేయలేదు మీరు, ఘోరంగా మోసం చేసిండ్రు. చాలా తీవ్రమైన అన్యాయం ఇది. సర్ది చెప్పుకోవడానికి ఏం సర్ది చెప్తారండి? ఇప్పుడు వేరే వాటికంటే ఫారాలు, దరఖాస్తులు అడుగుతున్నారు మీరు. సరే, అదొక డ్రామా. గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు, మరి రైతు బంధుకి ఏం దరఖాస్తు అవసరం ఉంది? మీరే ప్రకటించారు కదా ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే, ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే జరిగిన కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించేటప్పుడు మీరే చెప్పినారు కదా, మీ ప్రభుత్వమే చెప్పింది కదా. ఈ దఫా అయితే రైతు బంధు పాత పద్ధతిలోనే ఇస్తాం అని చెప్పినా లేదా? మరి దానికి వేరే ఆధారాలు అవసరం లేదు కదా, వేరే డీటెయిల్స్ అవసరం లేదు కదా, ప్రభుత్వంతో ఉన్న డీటెయిల్స్తో పోయేదే కదా, మరి ఎందుకు ఇస్తలేరు? అంటే ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని మేమేమనం అనేటువంటి మేధావులు
ఇప్పుడు రైతుల పక్షాన ఉంటారా, మీరు ఎవరి పక్షాన ఉంటారో ఆలోచన చేసుకోండి. మీ మేధోతనం యొక్క డొల్లతనం ఏందో ఇలా ప్రజలకు తెలిసి రావాలి. 100 చేసినా మీలాంటి వాళ్ళ నమస్కారం ఒకసారి స్వీకరించలేదన్న అక్కస్తోనా, పలకరించలేదన్న అక్కస్తోనా, రకరకాల చాలా చాలా చిన్న విషయాలు, అల్పమైనటువంటి విషయాలతో వ్యక్తిగత క్రోధం పెంచుకున్నటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు ఒకరిపై వ్యతిరేకత మాత్రమే ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు ఏం జరగాలనో దాని మీద అప్రమత్తంగా ఉండాలి, నోరు విప్పాలి, గళం విప్పాలి. సరిదిద్దండి, ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం మీద మాట్లాడండి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. బాధ్యత లేదా మీకు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బేషరతుగా ఈ రకంగా రైతాంగాన్ని వంచినందుకు క్షమాపణ చెప్పాలి, ఇస్తారా అయ్యారో ప్రకటించాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.